Gurur Murti Pooja Moolam Guru Padam Mantra Moolam Guru Vakyam Moksha Moolam Shri Shivananda Gurubhyo Namaha Shri Gurudevulu 22.11.1974 Anugrahinchina Gita Prabodha Rahasyamu Shri Krishnuniki Mundu 7 Avataramulu Vachina Krishnuniki Matramu Yogeshwarudane Birudu Pratyekamuga Vachindi కేవలము దుర్మార్గులను సంహరించటానికి మాత్రము అవతారము వచ్చిందంటే ఆ పని కాగానే అవతార ఆవశ్యకత తీరిపోయిందన్నమాట. అంతేకాక రాబోవు యుగములలోని ప్రజలకు ఆ అవతారము వలన ప్రయోజనము లేదన్నమాట. అటువంటి అవతారములు కూడా కొన్ని ఉన్నవి. పరశురామ అవతారము ప్రధానముగా అటువంటిది. క్షత్రియులలో తమోగుణము ఉండటము వలన దానిని నశింపచేసి లోకకంటకము తక్కువ చేయవలనన్న కారణముగా పరశురాముడు జన్మించినాడని పురాణములు చెప్తున్నవి. దాని తరువాత ఆ అవతారమునకు ప్రధానమైన కారణము కాని ప్రయోజనము కాని కనబడలేదు. రాముడు కేవలము రావణ తదితర రాక్షస సంహారము మాత్రము కాక శాశ్వతముగా లోకారాధ్యమైన దైవమైనాడు. నృసింహావతారము కూడా పూజ్య దైవము అయినాడు. కృష్ణావతారము కేవలము అది జరిగిన కాలములోనే కాక ఇంకా అర్థము కలిగి ఉన్నదని మనము గ్రహించాలి. కేవలము దుష్ట వినాశనమునకు మాత్రమే కాక భవిష్యత్తు ప్రజలకు ఒక మార్గదర్శకమై ఉపాస్య లక్షణము కలిగినటువంటిదై పరమేశ్వరాంశ భూలోకమునందు అవతరించినటువంటి ఒక మానవ దేహమును ప్రజలకు సన్నిహితముగా తీసుకుని రావటానికి ఉద్దేశింపబడినటువంటిది అని మనము అర్థము చేసుకోవాలి. అయితే త్రిమూర్తులు ఇంకా ఎందరో దేవతలు ఉన్నారు కదా, వారిని ఆరాధించవచ్చును కదా. అటువంటప్పుడు భగవంతుడు కృష్ణుని రూపముగా భూలోకమునకు ఎందుకు రావాలి అనే ఒక ప్రశ్న రావచ్చును. యుగ యుగములుగా భూలోకములో ఉన్న జీవుల లక్షణములు సంస్కారములు మార్పు చెందుతూ ఉన్నాయి. వారికి శక్తివంతమై ఫలమివ్వగలిగిన ఒకనొక దేవతా స్వరూపము కొంతకాలము తరువాత జీవుల లక్షణములు మారటము వలన ఆ ఫలితములు ఇవ్వలేకపోతాయి. అవి దుర్గ్రాహ్యము కావచ్చును, ఆ ఉపాసన దుస్సాధ్యము కావచ్చును. వారికి తగిన మరొక తత్వము వారి మధ్య అవతరించాలి. వివిధ కారణములతో వివిధ తత్వములతో వచ్చిన అవతారములకు ఇది కారణమని అనిపిస్తున్నది. ఈ కారణము లేకపోతే భగవంతుడు ఎలాగైనా రాక్షసులను సంహరింపవచ్చును. విష్ణువు వైకుంఠమునందే ఉండి కేవలము సంకల్పము మాత్రము చేతనే అందరు రాక్షసులను సంహరింపవచ్చును, హరింపచేసుకునవచ్చును. దీన్ని బట్టి చూస్తే అవతారము యొక్క ప్రధాన కారణము తాను ప్రజల మధ్యకు వచ్చి
పట్టణ శక్తి ప్రజలకు గ్రాహ్యమయ్యే అవకాశము తానే ఇవ్వడమని అర్థమవుతున్నది. కావాలనంటే ఈ సమస్త సృష్టిని ఒక్క క్షణములో తనలో లీనము చేసుకునగల సమర్థుడు. అధర్మము ఎలా ఉంటున్నదో దాని స్వరూపము ప్రజలు తెలుసుకోవాలి. దాని చేత వారు బాధింపబడాలి. అటుపైన ఆ కష్టముల నుండి వారిని రక్షించే శక్తి ఉన్నదనే జ్ఞానము వారికి ఉదయించాలి. ఈ ఆపద నుండి తమంత తాము స్వశక్తి చేత రక్షించుకొనలేమనే సత్యము గోచరము గ్రాహ్యము కావాలి. తమను రక్షించే సర్వసమర్థుడైన పరమేశ్వరుని ఉనికి ఈ ప్రజలు గుర్తించాలి, ప్రార్థించాలి. ఇంతకుముందు వీరు చేసిన మహాఫలముగా ఈ రాక్షసుల వలన బాధలు పడాలి. ప్రజలు చేసిన పాపఫలముగానే ఒక బ్రహ్మరాక్షసుడో ధనుజుడో ఈ భూలోకములో పుడతాడు. పాపక్షయమయ్యే వరకు ఆ ధనుజుల వలన వీరు బాధపడి పాపక్షయమైన తరువాత భగవంతుని చేత రక్షింపబడతారు. అదే సమయములో ఆ రాక్షసుని కాలము కూడా ఆసన్నమవటము జరుగుతుంది. అప్పుడు కేవలము లీలామాత్రముగా సావకాశముగా అవతారము ఎత్తుతాడు. చరిత్ర ఇలా ఉన్నది. ఆ యుగ ప్రజల లక్షణములకు సంస్కారములకు అనుగుణంగా వారు ఆరాధించటానికి వీలుగా అనువుగా అవతారము జరుగుతుంది. కొద్ది జీవులు వారి లక్షణముల కారణముల వలన ఏ యుగములోనైనా ఉండవచ్చును. త్రేతాయుగ జీవుల లక్షణములతో కొందరు కలియుగములో ఉండవచ్చును. రుచీనాం వైచిత్రాదుజుకుటిల నానాపదజుషాం నునామేకో గమ్యస్త్వమసి పయసామర్ణం ఇవ అని శివమహిమ్నా స్తోత్రము చెప్తున్నది. నదులన్నీ సముద్రములలో కలిసినట్లు అనేక మనుష్యుల సంస్కృతికి అనుగుణముగా నీవే వారి మధ్య అవతరించి అన్ని మతతత్వములుగా నీవే ఉంటున్నావు అని భావము. దీనిని బట్టి ఏమి తెలుస్తున్నదంటే అన్ని దేవతలు అన్ని అవతారములు అన్ని సమయములలో అందరికీ ఒకే విధముగా పూజనీయమైనవి కావని అనుసరణీయమైనవి కావని ఈ కారణము చేత ఈ కలియుగమునందు స్వల్ప బలములు బహుపరిమిత శక్తి సామర్థ్యములు కలిగిన మనుష్యులకు యోగ ధ్యాన మధుర భక్తి మార్గముల ద్వారా లౌకికమైన కర్మ ప్రధానముగానున్న కర్మ మార్గము ద్వారా జీవన మార్గములో కూడా తనను గురించి ప్రజలకిచ్చే ఉపదేశము కొరకు కృష్ణావతారము భూలోకమునకు వచ్చినది. అలౌకికమైన తపస్సులు కలియుగ ప్రజలు చేయలేరు. అనేక కష్టనిష్ఠూరములకు ఓర్చి వేదవిధానముగా యజ్ఞయాగాది క్రతువులు చేసి కర్మిష్ఠులై వీరు తరించలేరు. పూర్వయుగములలోనున్న ప్రజల ఇంద్రియ నిగ్రహము శక్తి సామర్థ్యము ఈ కలియుగ ప్రజలలో లేదు. ఇన్ని అసమర్థతలు కలిగిన వీరికి మార్గోపదేశము ఎలా అనే ప్రశ్న వస్తున్నది. అన్ని మార్గములు కూడా చెప్పి అందులోని కష్టనిష్ఠూరములు చెప్పి అవి మీకు సాధ్యము కావని వివరించాలి. పైన చెప్పిన పద్ధతులు మీ సామర్థ్యమునకు అందకపోతే సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అని కూడా చివరకు చెప్పినాడు. నన్ను రక్షించు అని అడగటానికైనా సమర్థత ఉండాలి. అది కూడా లేకపోతే భగవంతుడేమీ చేయలేడు. ప్రజల అసమర్థతను దృష్టిలో పెట్టుకుని తనను రక్షకుడుగా గుర్తించిన ప్రజలకు వాగ్దాన రూపముగా గీతలో కృష్ణుడు ప్రతిజ్ఞ చేసినాడు. కృష్ణావతారమునకు పూర్వమున్న అవతారములలో ఉపదేశమేమీ లేదు.
కృష్ణావతారములోనే సంపూర్ణ మనుష్య రూపము, మనుష్యతత్వము భగవంతుడు తీసుకున్నాడు. ఆ మనుష్య రూపమందు విరాట్ స్వరూపము సూక్ష్మముగా ధరించి అత్యంత ప్రియమైన భక్తునికి ఆ విరాట్ స్వరూపము ఈ మనుష్య దేహమునందే ప్రదర్శించి అతనికి మార్గోపదేశము చేసిన కార్యక్రమము ఈ అవతారము. సంపూర్ణముగా తన తత్వమును ఎరుకపరిచి ఉపదేశము చేసిన స్థలము యుద్ధభూమి. అర్జునుని స్థితి ఎలా ఉన్నది అంటే, యుద్ధ సన్నద్ధుడై ఉండి వారిని చూసి పరివర్తన కలిగింది. కొన్ని క్షణములలో పరమేశ్వర ముఖముగా తాను బ్రహ్మ విద్యోపాసన వినబోతున్నాడు. బ్రహ్మతత్వ రహస్యమును తెలుసుకునబోతున్నాడు. దీనికై ఎటువంటి స్థితికి రావాలనంటే, అంతఃశత్రువులైన అరిషడ్వర్గములను జయించి జ్ఞాని అయి లేదా సంపూర్ణ వైరాగ్య ప్రవృత్తి యందు తాను ప్రవర్తించి ఎలాంటి మోహము కానీ ప్రాపంచిక విషయములపై లాలస కానీ లేక తన్ను తాను ఉద్ధరించుకునేటందుకు ఒక గురువు దగ్గరకో పరమేశ్వరుని దగ్గరకో వెళ్ళి సాష్టాంగ నమస్కారము చేసి ఆయనను అర్ధించి తాను నిర్వేద స్థితిలో ఉంటేనే ఉపదేశము చేయాలి. కవచము ధరించి యుద్ధ సన్నద్ధుడైన అర్జునుడు ఈ స్థితి యందు ఉన్నాడాయనే సందేహము రావచ్చును. అలా ఉన్నాడనే మనము అర్థము చెప్పుకోవాలి. అంతవరకు యుద్ధములో తన దాయాదులను వీరోచితముగా ఎదుర్కొని చంపి రాజ్యము సంపాదించుకుందామని వచ్చినాడు. అక్కడికు వెళ్ళగానే తన బంధుమిత్రులను చూసి మొట్టమొదట నిర్వేదము కలిగినది. అది హృదయ దౌర్బల్యమే. హృదయ దౌర్బల్యము కలిగిన వారికి బోధ ఎలా చేయబడిందన్న ప్రశ్న వస్తుంది. ఇక్కడే కిటుకైన చిన్న రహస్యమున్నది. బంధుమిత్రులను చంపి ఒకవేళ రాజ్యము సంపాదించితే తనకు ఒరిగేదేమున్నది? క్షుద్రమైన రాజ్యమే కదా, దాని వలన భోగమే కదా, దాని వలన శరీర సుఖమే కదా. అలా సంపాదిస్తే కూడా తాను మాత్రము ఎంతకాలము అనుభవిస్తాడు? వృద్ధాప్యము వస్తే శరీర భోగలాలస క్షీణిస్తుంది. ఈ విధమైన జ్ఞానదీప్తి అతనికి కలిగింది. దానిలోనే వైరాగ్యము. రాజభోగములలోనున్న అశాశ్వతత్వమును వెంటనే గ్రహించినాడు. తద్వారా వైరాగ్యము వచ్చింది. సన్యసించి త్యాగము చేసి తపస్సుకు పోదామని అనిపించింది. తాను అంతర్ముఖుడై తానెవరో తెలుసుకొనవలనని జిజ్ఞాస కలిగింది. ఇటువంటి స్థితిలో బోధకు అర్జునుడు అర్హుడు అయినాడు. అంతకుముందున్న రాజ్యకాంక్ష కానీ శత్రు ప్రతీకార వాంఛ కానీ పోయినవి. ఆ స్థితిలో యుద్ధము చేసి ఉంటే అరికక్షతో, క్రోధముతో, సగుణముతో తాను యుద్ధము చేసేవాడు. బోధ విన్న తరువాత మోహము నశించింది. నష్టో మోహః. ఇప్పుడు కక్షతో కాక, రాజ్యకాంక్షతో కాక కర్తవ్య నిర్వహణయందు ఉన్నాడు. ఒకవేళ అర్జునునితో యుద్ధము చేయించటమే కృష్ణుని ఉద్దేశమైతే కృష్ణునికి ఎన్నెన్నో ఉపాయములున్నవి. కానీ అప్పుడు క్రోధముతో, తామసగుణముతో చేసి ఉండేవాడు. అర్జునునికి పూర్వ పరాభవము, ప్రతిజ్ఞలు జ్ఞాపకము చేయలేదు. సమస్త తమస్సును అజ్ఞానమును లోపల నుండి హరించి సంపూర్ణ జ్ఞానమును, వైరాగ్యమును ఉపదేశించి అంతఃశత్రువులను ఉపసంహారము చేసి సంపూర్ణ జ్ఞానిగా తీర్చిదిద్ది యుద్ధములాంటి కర్తవ్యములో ప్రవేశపెట్టినాడు. ఇది ప్రధానమైన సూక్ష్మమైన రహస్యము. అనగా కర్తవ్యమనున్నది నిర్వహించేటప్పుడు ఈ జీవితంలో మోహమును నష్టపోయినవాడు
జ్ఞాని విరాగి సత్యాసత్యములు జ్ఞానమును కలిగిన వాడు, సత్వజీవన సంపద కలిగిన వాడు, కామక్రోధాదులు నశించినవాడు, పరమలౌకికుడిగా అన్ని కార్యములందు ప్రవర్తించవచ్చును, ప్రవర్తింపవలను. క్రియలో ఏమీ లోపము లేదు. ఏ విధమైన వాంచ మమత్వము లేకుండా తాను నిమిత్తమాత్రుడై తనకు ధర్మములైన క్రియలను చేయటమే విశిష్టత. వారి మరణమునకు తాను కారకుడు కాడని తెలిసి కూడా చంపేవాడు తాను కానని, చంపబడేది వారు కారని తెలిసిన తరువాత కూడా శంఖము పూరించి యుద్ధము చేసినాడంటే అతని మనోస్థితి ఎటువంటిది? ఆలోచిస్తే తెలుస్తుంది. ఇది భవిష్యత్ యుగముల ప్రజలకు ఎటువంటి సందేశము ఇస్తుంది? పూర్తిగా లౌకికులుగా కనపడేలా సర్వ కార్యములను నిర్వహించండి. అంతర్లక్షణములలో పరిణామదశకు చెందిన తరువాత కార్యము మొదలు పెట్టండి. బాహ్యముగా అజ్ఞానానికి జ్ఞానికి కర్మ ప్రవర్తనలో ఏమీ భేదము కనపడదు. దుర్యోధనుడు, కర్ణుడు, అర్జునుడు, భీష్ముడు యుద్ధము చేసినారు. వారి వారి మనోప్రవర్తనలో ఎంతో తేడా ఉన్నది. అందరూ చేసినది సంహార క్రియయే. పరమేశ్వరుని అనుగ్రహము పొందిన జీవుడు నిర్వహించే కార్యములో అతను ఆ కార్యమందు ఉండడు, పరమేశ్వరుడు ఉంటాడు. అతని శరీరము, ఇంద్రియములే కార్యనిర్వహణ చేసి కర్మల విముక్తి చెందుతాయే కాని మరల కర్మఫలము పొందరు. యుద్ధములో పాల్గొన్న తక్కిన వారు కర్మఫలము అనుభవించుటకు మరల జన్మలనెత్తుతారు. భీష్ముడు, అర్జునుడు పరిపూర్ణులైనారు. ఒకరేమో శరీర త్యాగము చేసినారు, ఇంకొకరు జయించి రాజ్యము తెచ్చుకున్నారు. ఇద్దరికీ ముక్తి కలిగింది. శరీరము వదిలిపెడుతున్నానని భీష్ముడు కృంగలేదు, జయించినానని అర్జునుడు పొంగలేదు. ఇద్దరూ నిర్లిప్తులై ఉన్నారు. గీతలో ఉన్న దాన్ని తెలుసుకునే ముందు గీతని గురించి తెలుసుకొనాలి. కర్మలన్నీ చేయవలను కానీ అన్నీ పరమేశ్వరుని పరంగా చేయండి. అప్పుడు కర్మలు మనలను బంధించవు. చిత్తశుద్ధితో చేయండి. సాధన వల్ల శోకమోహాదులు నశిస్తాయి. శోకమోహాదులు నశించటము వలన సాధన పటిష్టమవుతుంది. పరస్పరము రెండూ కూడా పక్షి యొక్క రెండు రెక్కల వలె ఉభయ దోహదము చేస్తాయి. జీవిత దృక్పథము మారాలి. అంతరంగిక వ్యసనములు పోవాలి. అప్పుడు పరమేశ్వరానుభూతి తొందరగా కలుగుతుంది. తపోనిష్టలోనున్న ఋషులకు ఏమి అనుభవములు కలిగి వేదములు, ఉపనిషత్తులు, శృతములు అయినవో అవి మనకు కలుగవలనంటే గ్రంథపఠనము వలనను, భాష్యముల వలనను, తర్కించటము వలనను కావు. వారు చేసిన తపోమార్గములనే మనము కూడా అవలంబించవలను. ఇది ఈ యుగ ప్రజలకు కాదు. కనుకనే సాక్షాత్తు భగవంతుడు తన నోటి ద్వారా గీతా ప్రబోధము చేసినాడు. భవిష్యత్తులో ఎన్ని మతములు ఉద్భవించినా గీతలోని పరిధి దాటి వెళ్ళలేవు. యోగశాస్త్రము కృష్ణునికి పూర్వమందు ఉన్నా కృష్ణుని తర్వాతనే అభివృద్ధి చెందినది. ఇదంతా చేస్తే ఫలము అంటే ముక్తి ఒక్కటే.